తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కే దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసారంలో 50 లక్షల రూపాయల నిధులతో ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల భవనానికి మంత్రి జగదీష్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల కోసం భవనాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. నమస్కారం చేసుకున్న లక్షంతర పుష్పాలు చేతిలో తీసుకుంటే గురుగ్రహాయ నమః అని గురువుని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం బృహస్ అనుకు నక్షంతల పుష్పాలు కూడా ఈ భోజకల దగ్గర పెట్టి నమస్కారం కూడా చేసుకుని వాళ్ళ అక్షంతల పుష్పం చేతిలో తీసుకోండి. ఓం శుక్రగ్రహాయ నమః అని శుక్రగ్రహాన్ని కూడా మనసులో ఆలోచించి వచ్చిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభమైంది. ఈరోజు సూర్యాపేట జిల్లాలోని ఆర్ఎంపీ పీఎంపీలకు సంబంధించిన భవన నిర్మాణానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజలు వివిధ వృత్తుల వారీగా వివిధ సామాజిక వర్గాల వారీగా వారి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కొరకు కార్యాలు నిర్వహించుకోవడం కొరకు వారి యొక్క వృత్తి సంబంధమైన వ్యాపార సంబంధమైన కుటుంబ సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం కొరకు వివిధ రకాల ఫంక్షన్లు నిర్వహించుకోవడం కొరకు వారి కార్యకలాపాలకు కేంద్రంగా ఒక జిల్లా భవనం ఉండాలని చెప్పి వారి కోరిక ఉండే మరి వారి కోరిక ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ కేసారం గ్రామంలోని సూర్యాపేట పట్టణం ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం.